ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్ బ్లాగ్స్ అందరికీ నమస్తే జై శ్రీరామ్ ముందుగా హిందువులు లవ్ జిహాద్ బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే టాపిక్ మీద అలాగే ఒక పన్నెండు పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మన హిందూ యువతులను మనమే రక్షించుకోవాలి ఎందుకంటే దుర్మార్గుడు చేతిలో మన హిందూ యువతులు బలవుతున్నారు లహోజియాద్ పేరుతో పన్నెండు పైన్లు చెప్పదలుచుకున్నాను అది తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం మొదటిగా తల్లిదండ్రులు చేయాల్సిన పని పన్నెండు పైన్లలో నేను మొదటి నుంచి చెప్తాను ఒకటి పిల్లలు సెల్ ఫోన్లలో ఎలాంటి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి ఎవరెవరు కాల్ చేస్తున్నారు వంటి వివరాలను గమనించాలి రెండవది ఐస్ క్రీమ్ పార్లర్లు కూల్ బార్లు ఇంటర్నెట్ కేఫ్లు పార్కులు మొదలైన చోట్ల జరుగుతున్న కార్యకలాపాలను మనం గమనించాలి మూడవది ఇంట్లో కంప్యూటర్ను బహిరంగంగానే ఉండేలా ఏర్పాటు చేయాలి నాలుగోది పిల్లల స్నేహితులు ఎవరు వారి కార్యకలాపాలు ఎలా ఉన్నాయి వారి నడవడిక ఎలా ఉంది వంటి విషయాలపై దృష్టి ఉంచాలి అలాగే పిల్లల ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చినా గమనించాలి వారు క్రైస్తవ లేదా ముస్లిం సాహిత్యం చదువుతున్నారా బొట్టుకోవడం మానేశారా గుడులకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారా వంటి చిన్న చిన్నగా చిన్న చిన్నవిగా కొట్టి వీటిని తక్షణం గుర్తించి చర్యలు తీసుకోవాలి ఐదవది వీళ్ళు చిక్కినప్పుడల్లా పిల్లలతో సంభాషణ జరుపుతూ ఉండాలి పిల్లలతో స్నేహంగా ఉండడం వల్ల వారి మనసును తెలుసుకోవచ్చు వారికి అవసరమైన రీతిలో మార్గదర్శనం చేయవచ్చు పిల్లలకు కూడా ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులతో పంచుకోవాలని అనిపిస్తుంది ఆరవది పిల్లలకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు చెబుతూ ఉండాలి వారితో ధార్మిక సాంస్కృతిక విషయాలను చర్చించాలి మనం ధర్మం గురించి ధార్మిక విలువల గురించి మాట్లాడుతూ ఉండాలి ఈ పనిని ప్రధానంగా తల్లులే ఎక్కువగా చేయగలరు ఏడవది సనాతన ధర్మంలోని గొప్పదనం ఏమిటో వారికి అర్థమయ్యేలా బోధించాలి దేవాలయాలకు వారు వెళ్ళేలా దైవధ్యానం వంటివి చేసేలా ప్రోత్సహించాలి అలాగే ఎనిమిదవది పబ్ సంస్కృతి డేటింగ్ సంస్కృతి బాయ్ ఫ్రెండ్ సంస్కృతి వల్ల కలిగే అనర్థాలను వివరించాలి తొమ్మిదవది టీనేజ్ వయసులో హార్మోన్ల ప్రభావంతో పిల్లలలో తిరుగుబాటు ధోరణి పెరుగుతుంది తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవాలన్న తపన పెరుగుతుంది దీనివల్ల ప్రతి విషయంలో తల్లిదండ్రులతో పోటీ దిగుతుంటారు ఈ ధోరణిని అర్థం చేసుకోవాలి వారితో స్నేహంగా వ్యవహరించాలి తామేదో భిన్నంగా ఉన్నామన్న భావనలో తమకు తామే నష్టం కలిగించుకునేలా ప్రవర్తిస్తారు ఈ తిరుగుబాటు ధోరణిని జిహాదీలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి పిల్లలతో స్నేహంగా వ్యవహరించడం ఓపికగా వ్యవహరించడం చాలా చాలా అవసరం పదవది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు కాలేజీ ట్యూషన్ల సమయం ఏమిటి ఆమె ఎవరెవరి ఇంటికి వెళ్తుంది హాస్టల్లో ఉంచితే హాస్టల్కి వేరెవరు వస్తూ పోతుంటారు వంటి వివరాలు తెలుసుకోవాలి పదకొండవది ఏదైతే చాలా అవసరం చాలా ముఖ్యమైన విషయం ఇంట్లో ధార్మిక వాతావరణం లేనప్పుడు పిల్లలు జిహాద్ల బారిన పడటం చాలా సులభం మతం గురించి ధార్మిక అంశాల గురించి పిల్లలలో సరైన అవగాహన కల్పించే దిశగా పూజల వంటి కార్యక్రమాలు ఇంట్లో ఏర్పాటు చేయాలి దానిలో పిల్లలు కూడా క్రియాశీలకంగా ఉండేలా చూడాలి ప పన్నెండవది యువత డ్రగ్స్ మద్యం వసనాల వంటి వాటికి దూరంగా ఉండేలా చూడాలి వీటి వల్ల కలిగే దురదృష్టకరమైన పరిణామాల గురించి వారు తెలుసుకునే చేయాలి యువతి యువకులు చేయాల్సిన పని ఒకటి యువతి యువకులు బీడియం మొహమాటం ఉదాసీనతలను వదిలేయాలి మన ధర్మ సంస్కృతులను కించపరిచేలా ఎవరైనా వ్యవహరిస్తే దానిని గట్టిగా వ్యతిరేకించాలి సినిమాలు మీడియాలలో హిందుత్వాన్ని కించపరిచే అంశాలు ఉన్నప్పుడు మనం మౌనం వహించకూడదు ప్రతిఘటించాలి రెండవది టీనేజీ పిల్లలకు లైంగిక విషయాల పట్ల సహజంగానే ఆసక్తి ఉంటుంది తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది దీనిని జిహాదీలు ఉపయోగించుకుంటున్నారు ఈ విషయాల పట్ల అత్యంత జాగ్రకతతో వ్యవహరించాలి మూడవది హిందూ ధర్మం జీవన విధానం గురించి తెలుసుకోవాలి అధ్యయనశీలత పెంచుకోవాలి ఇస్లాం క్రైస్తవాలలోని లోటుపాట్లను గుర్తించగలగాలి నాలుగవది ముస్లిం సమాజంలో స్త్రీల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో వారిని ఎలా హింసిస్తున్నారో ఎలా అణిచివేస్తున్నారో గుర్తించాలి ముస్లింలుగా మారితే మన పరిస్థితి ఏమవుతుందో గమనించాలి ఐదవది యువత డ్రగ్స్ మద్యం వ్యసనాల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి నల్ ఆరవది మత మార్పిడి ఒక అంతర్జాతీయ కుట్ర మత మార్పిడి వల్ల దేశభక్తి అంతరిస్తుంది మత మార్పిడి కుట్రను మనం బలి కాకూడదు మనం ఒక సాధన కాకూడదు ఇవన్నీ కూడా యువత యువకులు తల్లిదండ్రులు చేయాల్సిన పని తప్పకుండా మన హిందూ అమ్మాయిలను మనం రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ప్రతి క్షణము మనం గమనిస్తుండాలి ఉండాలి జాగ్రత్తతో ఉండాలి అందరికీ నమస్కారం జై శ్రీరామ్